దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేస్తామన్న బీజేపీకి మిత్రపక్షాలు షాక్ ఇస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో పార్లమెంట్లో మోడీ సర్కారుకు మద్దతు తెలిపిన మిత్రపక్షాలు ఎన్ఆర్సీ దగ్గరకొచ్చేసరికి ఒక్కొక్కటిగా జారుకుంటున్నాయి. ఎన్ఆర్సీని తమ రాష్టంలో అమలు చేయబోమని బీజు జనతాదళ్ అధ్యక్షుడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత బీహార్ సీఎం జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కూడా ఎన్ఆర్సీని తమ రాష్టంలో అమలు చేయబోమని చెప్పారు. జర్నలిస్టులు దీనిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఎన్ఆర్సీ ఎందుకు, ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయం అంటూ నితీష్ తన వైఖరిని స్పష్టం చేశారు. జేడీయూ బీజేడీ పార్లమెంట్లో సీఏఏకు మద్దతు తెలిపిన పార్టీలే కావడం గమనార్హం. బీజేడీ ఎన్డీఏ కూటమిలో లేకపోయినా అంశాల వారీగా కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతు ఇస్తోంది. ఎన్డీఏలోని ఏఐఏడీఎంకే మాత్రం ఎన్ఆర్సీ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. తమిళనాడులో ఆ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్ఆర్సీ విషయంలో శిరోమణి అకాలీదల్, ఎల్జేపీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనిపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేరళ సీఎం పినరై విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఎన్ఆర్సీని తమ రాష్టంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సీఏఏను వ్యతిరేకించింది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉన్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ఆర్సీని వ్యతిరేకించక తప్పని పరిస్థితి. ఇప్పటికే శివసేన సీఏఏకు లోక్సభలో మద్దతు తెలిపి రాజ్యసభలో వాకౌట్ చేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. అయితే సీఏఏను పార్లమెంట్లో టీఆర్ఎస్ వ్యతిరేకించింది. సీఏఏను పార్లమెంట్లో సమర్థించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ఆర్సీ విషయంలో తన వైఖరి వెల్లడించలేదు. అయితే మొత్తంగా పౌరసత్వ సవరణపై దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో బీజేపీ మిత్రపక్షాలు సైతం ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై మిత్రపక్షాలు యూటర్న్ తీసుకుంటే మా పరిస్థితి ఏమిటన్న పరేషాన్ ఇప్పుడు బీజేపీలో మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.